ప్రైజ్ ది లార్డ్. మీందరికి దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దినక వాగ్దానం తప్పక మీ చేత నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. కీర్తనల గ్రంథం 128:5. ప్రేమ మిత్రులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదని, దేవుడు ఎంత మాత్రము కూడా నిన్ను పట్టించుకోవట్లేదని ఆలోచన చేస్తూ ఉన్నావా? ఎప్పుడైతే దేవుని మాట, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటావో, దేవుని మాట ప్రకారం జీవిస్తావో, దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది మంచి సమయం. ప్రేమిడారా, ప్రభువునందు విధేయత కలిగి ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదును ఆశీర్వదించిన రీతిగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము మన పూర్వకాలపు భక్తులను ఎలాగైతే ఆశీర్వదించాడో దేవుడు, ఏ విధంగా ఉంటే ఆశీర్వదించాడో పూర్తిగా తెలుసుకొని మనం కూడా అదే రీతిగా జీవించగలిగితే తప్పక దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రిమిడారా, ఇకనైనా దేవుని యందు భయం భక్తి కలిగి జీవిద్దాం. దేవుడు తప్పక నిన్ను నన్ను ఆశీర్వదించి గొప్పవారిగా చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు గనక ఇకనైనా భయం భక్తి కలిగి జీవించు. ప్రభు తప్పక నిన్ను ఆశీర్వదించి మేలు చేస్తాడు. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు ఎక్కడైనా స్తోత్రం. అయినా ఈ ఉదయకాల సమయంలో నేరుగా నిబిడలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, మీరు ఆశ్రవదించాలి అనే కోరిక అయితే మాలో ఉంది, కానీ ఆశీర్వాదం పొందాలంటే మేము ఏం చేయాలో ప్రభువా, ఆ రీతిగా మేము బ్రతకట్లేదేమో. అందుకే నేరుగా ఈ ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాతో మాట్లాడినందుకు లెక్కలేని స్తోత్రం. ఎవడైతే ఈ వాగ్దానం వింటున్నారో ప్రభువా, వారి జీవితంలో నేను ఆశీర్వాదం ఉన్నట్టుకు సహాయం దయచేయండి. ఏ కీర్తనలో నేను ఏ రీతిగా అయితే ఆశీర్వాదం మీరు మా మీద ఉంచుతున్నారో అదే రీతిగా మాలో గొప్ప కార్యములు జరిగించండి. అలాగే వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఈ కీర్తన మొత్తం నెరవేర్పులోనికి తీసుకొని రండి. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, ఎవరైతే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారో ప్రభు, అక్కడి కోసం, అవసరాల కోసం నేను ఎవరైతే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన మీరు ఆలకించి దీవించి ఆశ్రదించమని కృపాకనిక్రమ చేత నింపమని ఏసయ్య నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రిమిడి దినములారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థన అవసరాన్ని తప్పక మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రిమిడి దినములారా, ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రిమిడి దినములారా, ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలని ఆశ కలిగినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.